వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కన్నడ సినిమాలు పంట పండించాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 అవార్డులను కన్నడ సినిమాలు దక్కించుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ నటి శృతి హరిహరన్ నటించిన నాతి చిరామి సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేజీఎఫ్ సినిమా ఉత్తమ యాక్షన్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. నాతి చిరామి సినిమాకు మొత్తం 5 అవార్డులు, కేజీఎఫ్ సినిమాకు 2 అవార్డులు దక్కాయి. అలాగే ప్రముఖ కథానాయకుడు రిషబ్ శెట్టి నటించిన సర్కారీ హిరియ ప్రాథమిక సారే కాసరగోడు చిత్రం కూడా అవార్డును గెలుచుకుంది. ఈసారి ఏకంగా 11 అవార్డులను దక్కించుకుంది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఇంతటి స్థాయిలో కర్ణాటకకు అవార్డులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముంబైలోని శాస్త్రీ భవన్ హాల్లో ఈ అవార్డులను అందచేశారు. మొత్తం 31 విభాగాల్లో పురస్కారాలను ఇచ్చారు. కాగా నాతి చరామి సినిమాలో చక్కని నటనకు గాను ప్రత్యేక అవార్డు పొందిన శృతి హరిహరన్ సంతోషం రెట్టింపైంది. ఒకవైపు అవార్డు వచ్చిన ఆనందం, కాగా మరోవైపు తన జీవితంలో ఒక పండంటి ఆడబిడ్డకు శృతి హరిహరన్ జన్మనిచ్చారు. కన్నడ సినిమాల అవార్డుల జాబితా ఉత్తమ ప్రాంతీయ చిత్రం నాతి చిరామి, ఉత్తమ మహిళా గాయని బిందుమాలిని నాతి చిరామి, ఉత్తమ సాహిత్యం నాతి చిరామి, ఉత్తమ ఎడిటింగ్ నాతి చిరామి, ఉత్తమ సాహస చిత్రం కేజీఎఫ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం కేజీఎఫ్, ఉత్తమ జాతీయ ఏకత్వ చిత్రం వందల్లా ఎరడల్లా, ఉత్తమ బాలనటుడు పివి రోహిత్ వందల్లా, ఉత్తమ బాలల చిత్రం సర్కారీ హిరియ ప్రాథమిక సాలే కాసరగోడ, ఉత్తమ చిత్రం ముక్కాజీ ఎకన సుగలు. ప్రత్యేక అవార్డు నాతి చిరామి చిత్రానికి గాను శృతి హరిహరన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.